ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఎలక్షన్ల ముందు చాలా వరకు ఆయన అమలు చేయడానికి అమలు చేయడానికి ప్రయత్నమే కాదు అమలు చేస్తున్నారు చాలా వరకు చాలా బాగుంది ఆయన అంటే ఆయన చెప్పినటువంటి ఆయన చెప్పినటువంటి పథకాల్లో చాలా వరకు ఇది ఈ మెయిన్ ముఖ్యంగా రైతులకి ఉచితంగా 9 గంటలేమో విద్యుత్ సరఫరా తర్వాత రెండోది ఈ పిల్లలకి అమ్మఒడి పథకంలో పిల్లలకి గవర్నమెంట్ తరఫున 12,000 ఇవ్వడానికి సంతకం చేయడం తర్వాత బెల్ట్ షాపులు తీసేయడం ప్రకారం అయితే ప్రజావేదిక అది మామూలుగా అక్రమ కట్టడమే మామూలుగా సామాన్యుడు ఎవరైనా సరే ఎక్కడన్నా కాలువ గట్ల మీద అక్కడ ఆక్రమించుకుంటే అసలు మామూలుగా నోటీసులు ఒక్కొక్కరు నోటీసులు ఇవ్వకుండానే ఏంటి 24 గంటల్లో అట్లా చర్య తీసుకుని కూల్ చేయడం జరిగేది అయితే ఏంటంటే అది ప్రజా కట్టడం మామూలుగా అది సుప్రీంకోర్టు కానీ మామూలుగా అన్ని జీవోలు దానికి వ్యతిరేకంగానే ఉన్నాయి మామూలుగా అసలు అది ప్రజావేదికే అని కాదు ఆ ఇరిగేషన్ స్థలంలో ఎక్కడైనా సరే రివర్ ఈ అగ్రికల్చర్ రివర్స్లో అక్కడ ఈ పంట దీనికి నష్టం వాటిల్తుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా డిక్లేర్ జియో ఇది ఇచ్చినట్టుంది దాని మీద మరి అది చేయడమో ఇప్పుడు ఆయనకి అని నేను అనుకోవడం ఏంటంటే అది దాని గురించి ఆ ప్రజలు కూడా అంత పట్టించుకోవట్లేదు ఎవరు దాని గురించి మా కూల్చడం మీద కూడా ఏం పట్టించుకోవట్లేదు దాని గురించి అభిప్రాయం ఏంటంటే అయితే అది కట్టడమే అది కరెక్ట్ కాదు అక్కడ రివర్ అది ఉంది నదులు పక్కన కట్టడం కరెక్ట్ కాదు 30 రోజులకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు మీరు అప్పుడే ఏం తెలీదు మాకు తెలిసినంతవరకు పెంచాడు మొన్నే కదా ఇచ్చింది అది నిదానంగా చేసుకుంటూ పోతాడు సగం వరకు అయింది అంతే సగం వల్ల పని ఆగిపోయింది ఏం చేయాలి ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి